subscribe now and press the bell icon to get notified. Hi everyone, welcome to our channel. So today in this video, we will discuss the most important questions for public exam for semester 1 2023. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే ఈ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మీరు ప్రిపేర్ అయితే 100% మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అదేవిధంగా మీరు చదువుకునే బట్టి, అంటే అది ఎలా చదవాలి ఏంటి అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకంటూ ఒక క్లారిటీ అయితే 100% రావడం జరుగుతుంది. అయితే మీ యొక్క సెమ్ వన్ పేపర్ నేమ్ వచ్చి మెకానిక్స్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ అమ్మ, మీరు చెక్ చేసుకోండి, ఓకేనండి. అయితే ఫిజిక్స్లో మనకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అయితే ఇది చూసే ముందు, ఆల్రెడీ మ్యాథమెటిక్స్కి సంబంధించి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కదమ్మా, అది ఏ యూనివర్సిటీ అని అవ్వచ్చు, అందరికీ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్సే ఉంటాయి. అయితే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి సంబంధించి 100% ఎగ్జామ్లో పడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మన ఛానల్లో ఆల్రెడీ మనం అప్లోడ్ చేసాం. ఆ వీడియో యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, పైన ఐకార్డ్స్లో ఇచ్చాను, ఒక్కసారి చూడండి. అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, నెక్స్ట్ కంప్యూటర్ కూడా నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అన్ని సెమ్ములకి కూడా మనమైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్ యూనివర్సిటీస్ అని చెప్పి నేను ఇక్కడ మెన్షన్ చేశాను, క్లియర్గా చూడండి. ఏ యూనివర్సిటీకైనా సరే ఇదే పేపర్ ఉంటుంది. ఒకవేళ మీకు డౌట్గా ఉన్నదనుకోండి, మాది ఈ యూనివర్సిటీ సార్ మాకు ఉన్నదో లేదని డౌట్గా ఉందనుకుంటే, నేను ఇక్కడ సిలబస్ ఒకసారి ఇచ్చాను కదా, మనం వీడియోలో వెళ్తున్న కొద్దీ మీకు సిలబస్ కనబడుతుంది, అంటే యూనిట్ నేమ్స్ ఉంటాయి. ఈ యూనిట్ నేమ్స్ మీకు, అంటే మీ యొక్క బుక్లో ఉన్న యూనిట్ నేమ్స్, ఈ యూనిట్ నేమ్స్ సరిపోయే లేదో చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సేమ్ నేమే ఉందనుకోండి, 100% మీరు నేను ఇక్కడ ఇచ్చిన ప్రిపేర్ అయిపోవచ్చు, మీరు అందులో వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చెప్పింది అర్థమవుతుంది కదా, 99% అన్ని యూనివర్సిటీస్కి కూడా ఇవే ఉంటాయి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే, అంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇచ్చిన యూనిట్ నేమ్స్ కూడా ఒకసారి మీ బుక్స్తో చెక్ చేసుకోండి, మీకు సరిపోద్ది, క్లారిటీ అనేది మీకు ఉంటుందమ్మా. అదే మీరు ఆంధ్ర యూనివర్సిటీ అవ్వచ్చు, అంబేద్కర్ ఇలా అనుకోండి, 100% వాళ్ళకైతే యూజ్ అవుతాయి, ఓకేనా. నెక్స్ట్ చెక్ చేసుకోండి, మీరు ఏ యూనివర్సిటీని అవ్వచ్చు, ప్లీజ్ చెక్ దట్ ఫస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు MTH హరీష్ అనేది నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట, మీరు అక్కడ నాకు మెసేజ్ చేస్తే ఐ విల్ రెస్పాండ్. అండ్ యూనిట్ 1 ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే, మనం ఈ వీడియోకి సంబంధించి ఈ PDFలో ఒక నీట్గా మీకు అర్థం అవడానికి ఒక విషయం ఏంటంటే, పింక్ కలర్లో కొన్ని క్వశ్చన్స్ పెట్టానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తుంది కదా, పింక్ కలర్డ్ వన్స్ అని ఉంది, అంటే పింక్ కలర్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అనేవి 100% మీరు చేయాలి. ఇక్కడ మ్యాండేటరీ అంటే అర్థం ఖచ్చితంగా చేయాలని అర్థం. నో కలర్, కొన్నిట్లో కలర్ పెట్టలేదన్నమాట, కలర్లో లేని క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి. ఆ క్వశ్చన్లు ఆప్షనల్ అనమాట, వద్దు అని కాదు, ఆప్షనల్. ఆప్షనల్ అంటే అర్థం ఏంటి, మ్యాండేటరీ క్వశ్చన్స్ చేసిన తర్వాత మీకు అవి వచ్చేసాయి అనే ఫీల్ వచ్చాక, ఆ తర్వాత ఆ ఫీల్ అయిపోయిన తర్వాత, ఓకే నాకు ఇవి వచ్చాయి, ఈ పింక్ కలర్లు ఉన్న అన్ని క్వశ్చన్స్ నాకు వచ్చేసాయి అనుకున్న తర్వాత మీరు ఆప్షనల్ క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇదనమాట. సో ముందుగా మ్యాండేటరీ క్వశ్చన్స్, నాకు టైం లేదు సార్ నేను పాస్ అవ్వాలి సార్ అనుకుంటే మ్యాండేటరీ క్వశ్చన్స్ చేసి మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. నాకు మంచి మార్కులు కావాలనుకుంటే మ్యాండేటరీతో పాటు ఆప్షనల్ చేసుకోవాలి. నేను చెప్పింది అర్థమవుతుంది కదా, 95% మ్యాండేటరీ యూజ్ అవుతాయండి, మీరేం కంగారు పడద్దు అసలు. అయితే టాపిక్లోకి వచ్చేద్దాం, ఫస్ట్ యూనిట్ చెక్ చేసుకోండమ్మా. ఫస్ట్ యూనిట్ మెకానిక్స్ ఆఫ్ పార్టికల్స్, మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్. మీ బుక్లో ఇదే ఉన్నదో లేదో చెక్ చేసుకోండి, అందరికీ అవే ఉంటాయిలేండి మీకోసం. అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అన్న ఉద్దేశంతో నేను మీకు ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది, అంతే, ఓకేనండి. సో అందులో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే మీ బుక్లో టిక్ పెట్టుకోండి, సరిపోతాయి. ఇవి ఒక దగ్గర రాయాల్సిన అవసరం అయితే అసలు లేదు, ఓకే. అయితే ఫస్ట్ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోషన్ ఆఫ్ రాకెట్ మీద క్వశ్చన్ అండి. అదేవిధంగా ఎక్స్ప్రెషన్ అనేది డిరైవ్ చేయాలి, దేనికి, వెలాసిటీ ఆఫ్ ఏ రాకెట్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ మూవింగ్ వన్ అండర్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్. సో ఒకటి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ది సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ పింక్ కలర్లో ఉన్నాయి. ఈ పింక్ కలర్ బ్లాక్లో ఉన్నాయి అంటే అర్థం మీరందరూ తప్పకుండా చేయాల్సిందే, ఓకేనండి, ప్రతి ఒక్కరూ చేయాలి, ఓకే అది. సో సెకండ్ వచ్చి సిస్టమ్ ఆఫ్ వేరియబుల్ మాస్ మీద క్వశ్చను, దానికి సంబంధించిన ఒక ఎక్స్ప్రెషను. అలాగే థర్డ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా, ఇది రదర్ఫోర్డ్స్ స్కాటరింగ్ అండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డ్యామ్ షోర్ క్వశ్చన్ అనమాట. సో దాంతోపాటు ఇంపాక్ట్ పారామీటర్ అంటే ఏంటో తెలుసుకోవాలి, డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ మూడు కూడా అందులో వస్తాయి అన్నమాట టాపిక్స్, నేను సపరేట్గా ఇచ్చాను, ఓకేనండి. అలాగే
ప్రిన్సిపల్ ఆఫ్ రాకెట్ అండ్ మల్టీస్టేజ్ రాకెట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అలాగే ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ గైరోస్కోప్ ఇంపార్టెంట్, ఈక్వినాక్సిస్ ఇంపార్టెంట్. ఓకేనా, ఎన్ని ఇచ్చానో ఆరు క్వశ్చన్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పింక్ బ్లాక్లో ఉన్నాయి. ఇట్ మీన్స్ ఎవ్రీబడి షుడ్ డూ దీస్ క్వశ్చన్స్. వన్స్ యు ఆర్ డన్ విత్ దీస్, యూ కెన్ గో ఫర్ నాన్ కలర్డ్ క్వశ్చన్స్, నథింగ్ బట్ సెవెంత్ నుంచి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా నాన్ కలర్డ్. అంటే యూలర్స్, అంటే సార్ ఏంటి మీరు పింక్ కలర్లో పెట్టలేదు అంటే యూలర్స్ అనేది అంత ఇంపార్టెంట్ కాదని మీరు అనుకోవచ్చు. ఇక్కడ యూలర్స్ అనేది ఇంపార్టెంటే. ఒకవేళ అంటే యాక్చువల్గా ఫస్ట్ యూనిట్లో మీకు మొత్తానికి కలిపి రెండు క్వశ్చన్స్ వస్తాయి కదా, సో రెండు క్వశ్చన్స్లో యూలర్స్ అనేది చాయిస్లోకి పోతే పైవన్నీ మీకు పడతాయి అన్నమాట. ఆ విధంగా నేను ఇచ్చాను. అందుకే మీకు ఏం చెప్తున్నానంటే పింక్ కలర్లో ముందు చేసి ఆ తర్వాత మిగతావి కూడా చేసుకుంటే 10కి 10 మీకు ఫిజిక్స్లో వచ్చేస్తుందండి, ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకేనండి, అది నేను చెప్పేది అక్కడ. ఓకేనా, సో యూలర్స్ కూడా ఇంపార్టెంటే, కానీ మనం ఒక ఎస్సే రాస్తే సరిపోద్ది కదా. ఖచ్చితంగా ఈ పింక్ కలర్లో ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఒక ఎస్సే వచ్చేస్తుంది, నాన్ కలర్లో నుంచి ఇంకో ఎస్సే వస్తుంది అన్నమాట. రెండిట్లకి కలిపి మీకు అలా పడవచ్చు. ఓకేనా, ఆ విధంగా నేను ఇచ్చాను. యూలర్స్ కూడా పక్కాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మీరు వదలొద్దు. ఓకేనా, నెక్స్ట్ సిమెట్రికల్ టాప్, అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, రేడియస్ ఆఫ్ గైరేషన్ ఆఫ్ రిజిడ్ బాడీ, టార్క్ అంటే ఏంటి, అండ్ ఇంకా ఉన్నాయి చూసారా పింక్ కలర్లో, కొలిజన్ ఇన్ 1 and 2 dimensions ఇంపార్టెంట్, అది కూడా పక్కా చేయాలి, అప్లికేషన్స్ ఆఫ్ యూలర్స్ ఈక్వేషను, అలాగే న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ దేర్ లిమిటేషన్స్. ఇవి చదివితే ఒక ఎస్సే పడిపోద్ది, ఒక షార్ట్ కూడా పడిపోద్ది. ఓకేనా, పింక్లో చదివితే. ఆ తర్వాత ఒకవేళ మిగతావి కూడా రాయగలగాలి, ఓకేనండి, టైం ఉంది అనుకుంటే ఆ నాన్ కలర్డ్ క్వశ్చన్స్ కూడా పక్కా చదవండి అమ్మా. ఓకేనండి, అది నేను ఇవ్వడం మాత్రం ఇచ్చాను. ఓకేనా, ఈ 13 questions అంటే పక్కాగా పడిపోతాయి అన్నమాట, ఇంకా తిరిగి ఉండదు అందులో. నెక్స్ట్ యూనిట్ 2 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోషన్ ఇన్ ఏ సెంట్రల్ ఫోర్స్ ఫీల్డ్. ఓకేనా, సో ఇందులో మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సెంట్రల్ ఫోర్సెస్ అంటే ఏంటి విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, కెప్లర్స్ లా క్వశ్చన్, కన్జర్వేటివ్ ఫోర్స్ కోసం, అలాగే GPS. ఓకేనా, జియో స్టేషనరీ శాటిలైట్ అంటే ఏంటి, దాని యొక్క 4 applications. వెయిట్లెస్నెస్ అంటే ఏంటి, ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్కి సంబంధించిన క్వశ్చను, అలాగే ప్రూవ్ దట్ ద ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్. ఇవన్నీ పక్కా క్వశ్చన్స్, మళ్ళీ పక్కాగా అందరూ చేయాల్సినవి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే 11th question కూడా మోషన్ ఆఫ్ శాటిలైట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ కూడా చదవాలి. మిగతా మళ్ళీ చాయిస్ ఏంటి, న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటేషను, యూనివర్సల్ గ్రావిటేషను, అలాగే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ పార్టికల్ అండర్ సెంట్రల్ ఫోర్స్ ఒకటి, అలాగే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ రొటేషనల్ రిజిడ్ బాడీ విత్ నీట్ డయాగ్రామ్. ఇవి చాయిస్, అవి వదిలేసినా పర్లేదు పెద్దగా. ఓకేనా, ఇదన్నమాట. నెక్స్ట్ యూనిట్ యూనిట్ త్రీలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రిలేటివిస్టిక్ మెకానిక్స్. ఓకేనండి, ఈ నేమ్ మీరు చూసుకోండి. ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చి మైకల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంటు, అలాగే లారెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్, అదేవిధంగా పాస్టులేట్స్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. మీరు అనుకోవచ్చు సార్ ఇవన్నీ 10 marks అయినా లేదా 5 marks కూడానా, అన్నీ కలిపమ్మా, 5 marks 10 marks అన్నీ కలిపి నేను ఇస్తున్నాను. ఓకేనా, మీకు ఇంకా సపరేట్గా ఏమి ఇవ్వలేదు, అన్నీ కలిపి ఇచ్చాను. పింక్ కలర్లో ఉన్న చదువుకొని వెళ్ళిపోండి, మీరు 5 essays 4-5 shots రాసి వచ్చేస్తారు, ఏం కావరాలేదు. ఓకేనా, పక్కాగా మీరు మంచి మార్క్స్ తెచ్చుకునే వస్తారు పింక్ కలర్ చేస్తే. మొత్తం చేస్తే ఇంకా తిరిగే లేదు, ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, సో ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ రిలేషన్ అయిపోయింది, గెలీలియన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయిపోయాయి, ఈ 5. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ మాస్ అనేది చాయిస్. నెక్స్ట్ షార్ట్ నోట్ ఆన్ మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్, వెలాసిటీ ఆఫ్ ఫోటాన్ అండ్ మాస్ ఆఫ్ ఫోటాన్. ఓకేనా, టైమ్ డైలేషను, లెంత్ కాంట్రాక్షను, ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, ఇవి ఇంపార్టెంట్స్. మిగతావన్నీ కూడా చాయిస్. వన్స్ యు ఆర్ డన్ విత్ దోస్, యూ కెన్ గో విత్ 9, 12, 6. ఈజెంట్ ఇట్, అదనమాట. సో యూనిట్ 3 కూడా మనం చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్టయితే యూనిట్ 4, నాకు అస్సలు టైం లేదు అనుకున్న వాళ్ళు 3 to 4 units చేయండి సరిపోతాయి. ఓకేనా, యూనిట్ 4 అన్డాంప్డ్, డ్యాంప్డ్ అండ్ ఫోర్స్డ్ ఆసిలేషన్స్, కపుల్డ్ ఆసిలేటర్స్, ఇవి 2 units ఇందులో కూడా. అంటే యూనిట్ 4లో ప్రతి దాంట్లో 2 lessons కదా. డ్యాంప్డ్ ఆసిలేషన్స్ అంటే ఏంటి, డిరైవ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ డ్యాంప్ ఆసిలేటర్, అలాగే హార్మోనిక్ ఆసిలేటర్ కోసం దాని మీద ఎక్స్ప్రెషను. రెజోనెన్స్ అంటే ఏంటి, ఆంప్లిట్యూడ్ రెజోనెన్స్ అంటే ఏంటి, షార్ప్నెస్ ఆఫ్ రెజోనెన్స్ అంటే ఏంటి. అదేవిధంగా లాగర్థమిక్ డిక్రిమెంట్ అంటే ఏంటి, క్వాలిటీ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఫినామినా ఆఫ్ రెజోనెన్స్ అండ్ డ్యాంపింగ్ అంటే ఏంటి. ఈ 3 కూడా 5 marks అడిగే క్వశ్చన్స్. అలాగే కపుల్డ్ ఆసిలేటర్ అంటే ఏంటి, డిస్కస్ ద థియరీ ఆఫ్ అన్కపుల్డ్ ఆసిలేటర్స్. ఈ 5 చదివితే
మీకు ఒక ఎస్సే షార్ట్ కూడా కన్ఫర్మ్. అలాగే ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ రెజోనెన్స్ అంటే ఎక్స్ట్రా క్వశ్చన్ అనుకోకండి, థర్డ్ క్వశ్చన్లో కవర్ అయిపోయిందే, మళ్ళీ సపరేట్గా ఇచ్చాను అంతే. అంటే ఇక్కడ కొన్ని కొన్ని అలా కూడా ఉంటాయి, మీరు ఎక్కువ అనుకోవడానికి లేదు అక్కడ, తక్కువే ఓకేనా. కాకపోతే సపరేట్గా షార్ట్ కింద అడిగితే ఎలా అడుగుతాడు అనేది కూడా మీకు తెలియాలన్న ఉద్దేశంతో అక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నైన్త్ది వాట్ ఆర్ నార్మల్ మోడ్స్ అండ్ నార్మల్ కోఆర్డినేట్స్ ఓకేనా, ఇవన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అంటే ఏంటి, రిలాక్సేషన్ టైం అంటే ఏంటి, ఫోర్స్డ్ ఆసిలేటర్స్ అంటే ఏంటి, ఆప్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఫోర్స్ ఆసిలేటర్, లిసాజియస్ ఫిగర్స్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ యూజెస్. ఇక్కడ మీకు ఫోర్త్ యూనిట్లో కొంచెం ఎక్కువ ఉన్నాయి, బట్ ఇవి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మీకు ఒక రెండు షార్ట్లు ఒక ఎస్సే కూడా కవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇచ్చాను అంతే. ఓకేనమ్మా, రైట్. మీరు ఒకవేళ నేను పాస్ అవ్వాలి సార్ ఏం చేయాలి అంటే మాత్రం, ఎక్కువ క్వశ్చన్స్ ఎందులో ఉన్నాయో చెప్పింది అర్థమవుతుందా, ఎక్కువ క్వశ్చన్స్ అంటే పింక్ బ్లాక్లో ఎక్కువ క్వశ్చన్స్ ఎందులో ఉన్నాయో అలాంటి ఒక మూడు యూనిట్లు గట్టి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయి పాస్ అయిపోతారు. అంటే మీకు ఎలా లేదన్నా 20 లోపే ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా, 20 to 25 లోపు ఉంటాయి క్వశ్చన్స్. అవి ప్రిపేర్ అయిపోతే పక్కాగా మీకు మార్క్స్ అయితే మంచిగా వస్తాయమ్మా. ఓకేనా, మంచివి అంటే పాస్ అయిపోతారు, అంటే క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉన్నా ఈజీగా ఉన్నా మీకు సంబంధం లేదు, పక్కా పాస్ అయిపోతారు అన్నమాట ఆ విధంగా. ఓకేనండి, సో ఇవి ఇందులో కూడా క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ యూనిట్ 5 అండి. యూనిట్ 5 నేమ్ వచ్చి వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ అండ్ అల్ట్రాసోనిక్స్ అమ్మ. సో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అల్ట్రాసోనిక్స్ అంటే ఏంటి, మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అంటే ఏంటి, ఎస్సే ఆన్ ద ప్రొడక్షన్ డిటెక్షన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఇంపార్టెంట్. అలాగే పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి మెథడ్, ఓకేనా, ప్రొడక్షన్ కూడా రాయాలి. అంటే వీటి ద్వారా మీకు అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, ఎలా అవుతాయి అనేది ఇక్కడ క్వశ్చన్. అలాగే డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్, అప్లికేషన్స్ ఆఫ్ అల్ట్రాసోనిక్స్ అంటే ఇవన్నీ 5 మార్క్స్, డిఫైన్ సోనార్, ఇవన్నీ 5 మార్క్స్ క్వశ్చన్స్. ఓవర్టోన్స్, హార్మోనిక్స్ అంటే ఏంటి, ఎస్సేస్ అయితే మాత్రం పైన ఉన్న మ్యాగ్నెటోస్ట్రిక్షన్, అలాగే పీజియో ఎలక్ట్రిక్ మెథడ్. అదేవిధంగా హౌ ద అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ యూజ్డ్ టు డిటెక్ట్ ద ఫ్లాస్, ఫ్లాస్ అంటే మిస్టేక్స్, లిమిటేషన్స్ అనమాట, ఫ్లాస్ ఇన్ మెటల్స్ అండ్ డెప్త్ ఇన్ సి, అలాగే 5 ప్రాపర్టీస్. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి, అంతే 11 ఇచ్చానండి. సో ఈ 11లో కూడా మీకు ఎన్ని ఉన్నాయి, 6, 7, 8 ఉన్నాయి పింక్ బ్లాక్లో ఉన్నవి, అవి చదివితే సరిపోద్ది అనమాట. మిగతావి ఇవి చదివిన తర్వాత టైం ఉందనుకున్న మాత్రమే చదవండి ఇవి. సో ఫైనల్గా నేనిచ్చిన 5 యూనిట్స్ క్వశ్చన్స్ మీకైతే అర్థమయ్యాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలి. సో మీకు సెమ్1 మీద ఇంకా వీడియోస్ చాలా కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీకు సొల్యూషన్ మీద వీడియోస్ అవ్వచ్చు, దేని మీద అయినా సరే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.